Hi friends, welcome to SK's Kitchens. ఈ రోజు మనం మ్యాంగో డిలైట్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ ని మిక్సీ జార్ లో వేసుకుందాం. 6 టీ స్పూన్స్ షుగర్ వేసుకుందాం. 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకుందాం. 1/2 కప్పు వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టుకుందాం. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మ్యాంగో మిక్చర్ ని ఒక పాన్ లో వేసుకుందాం. ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు వాటర్ పోసి ఒక్కసారి మిక్సీకి పట్టుకొని ఇందులో పోసుకుందాం. ఈ వాటర్ ఇప్పుడు ఇందులో వేసుకుందామండి. 10 టు 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా స్లోగా కలుపుతూనే ఉండాలండి. ఇది కొంచెం తిక్కగా అయ్యేంత వరకు. ఇప్పుడు థిక్ అవ్వడం స్టార్ట్ అయ్యింది కదండి, ఇలానే ఇంకో 10 టు 15 మినిట్స్ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక 3 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసుకుందామండి. ఈ దగ్గర మ్యాంగో ఎసెన్స్ ఉన్నా వేసుకోవచ్చండి. నాకు ఇలా ప్రిపేర్ కావడానికి కరెక్ట్ 15 మినిట్స్ పట్టిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఆయిల్ అప్లై చేసుకుందాం. ఇలా బౌల్ అంతా అప్లై చేసుకుందాం. ఇలా ఆయిల్ అప్లై చేసిన బౌల్లోకి వేసుకోవాలండి, సగం వరకే వేసుకోవాలి. ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం కదండి, హ్యాండ్ మీద పెట్టి ఇలా ట్యాప్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. 2 to 3 అవర్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలండి. 4 గంటలు అయిపోయింది కదండి, ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేసుకుందాం. ఇలా ఇంకొకటి కూడా తీసుకుందాం. మన మ్యాంగో డిలైట్ రెడీ అయిపోయిందండి. డ్రై కోకోనట్ పౌడర్తో గార్నిష్ చేసుకుందాం. మన మ్యాంగో డిలైట్ రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.